హాయ్ యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను ఏఆర్ఎం ఫుడ్ అండ్ కాస్మెటాలజీ ప్రొడక్ట్స్ సంస్థకు వచ్చేసాను. ఈరోజు నాతో పాటు డాక్టర్ మౌనిక, కాస్మెటాలజిస్ట్ ఉన్నారు. సో చాలా విషయాలు మాట్లాడి మ్యామ్తో తెలుసుకుందాం. హాయ్ మౌనిక మ్యామ్. హాయ్ అండి. కదా మన ఇద్దరిని సిస్టర్స్ అంటే నమ్మేస్తారు బయట. అంతేగా 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 ఎస్. కదా నాకు డౌట్ ఏంటంటే, చాలామంది పుట్టేటప్పటి నుంచి కొంచెం డస్కీ కలర్తో వాళ్ళు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు, కానీ వాళ్ళ స్కిన్ టోన్ వాళ్ళకి నచ్చదు. ఎస్. అదే వైట్గా ఉన్న వాళ్ళని చూసి మనం కూడా వైట్గా ఉంటే ఎంత బాగుండేది, మనకి దేవుడు ఎందుకు ఈ కలర్ ఇచ్చాడు అని అనుకుంటారు. కొంతమంది మాత్రం పాపం వేస్తూనే ఉంటారు పెయింటింగ్స్, అది తీసిన తర్వాత అమ్మ బాబాయ్ ఏంట్రా బాబు దాన్ని ఎప్పుడైనా వితౌట్ మేకప్ చూసావరా నువ్వు అని కమెంట్స్ చేస్తూ ఉంటారు కదా. ఆడవాళ్ళలో ఆడవాళ్ళే, మగవాళ్ళు కూడా పాపం ఇలాంటి సమస్యలతో చాలా ఎక్కువగా బాధపడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు గ్లోకి, ఫేస్ గ్లోగా ఉండడం కోసం ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేస్తే బాగుంటుందంటారు? ది బెస్ట్ ప్రోడక్ట్గా అయితే మనం పర్ల్ క్రీమ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఏఆర్ఎం, ఎస్ ఇది పర్ల్ క్రీమ్, ఏఆర్ఎం ఫుడ్ అండ్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ లాస్ట్ 15 ఇయర్స్ నుండి మార్కెట్లో ఉంది. చాలామంది వ్యూవర్స్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్ తెలుసు, కానీ కొంతమంది ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నాం సీక్రెట్గా నైట్ టైంలో, సో చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. మనలో మన నలుగురిలోనే ఒకరు వాడుతూ ఉంటారు తప్పకుండా పర్ల్ క్రీమ్. మరి బయట న్యాచురల్ బ్యూటీ అని చెప్పుకోవద్దు. న్యాచురల్ బ్యూటీ ఎందుకంటే ఇది పర్ల్ క్రీమ్ కదా. పర్ల్ క్రీమ్ అనేది కంప్లీట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, సో ఇది న్యాచురల్ బ్యూటీనెస్సే నీకు వస్తుంది. బై బర్త్ బ్లాక్ ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ మీరు 200% యూజ్ చేయొచ్చు. అంటే మీరు బై బర్త్ బ్లాక్ అంటే ఓ చామంచాయ కలర్ ఉంటారు, కంప్లీట్ హెయిర్ కలర్ అయితే ఉండరు. సో పర్ల్ క్రీమ్ అనేది యూజ్ చేయడం వల్ల బై బర్త్లో వచ్చిన డార్క్నెస్, లైక్ వాళ్ళు ఆల్రెడీ బై బర్త్లో బ్లాక్గా ఉంటారు, కంప్లీట్ బ్లాక్ కాదు, సో నార్మల్ ఒక చామంచాయ కలర్ ఉంటారు. సో వాళ్ళకి ఎంత గ్లో ఉన్నా కూడా తెల్లగా ఉండే వాళ్ళని చూస్తే నేను కూడా అలా ఉంటే బాగుండేది కదా ఇందాక మీరు అన్నట్టుగా ఫీల్ అవుతుందని తెలుసా. నాకు అనిపిస్తూ ఉంటుంది అబ్బా, కొంతమంది స్కిన్ టోన్ చూస్తాం కదా, సెలబ్రిటీ స్కిన్ టోన్ చూసేటప్పుడు వాళ్ళని ఒకసారి టచ్ చేద్దాం ఇలా ఇలా అని అనిపిస్తూ ఉంటుంది. ఎంత క్యూట్ ఉంటుంది, ఒక పింపుల్ ఉండదు, ఒక సర్కిల్స్ ఉండవు, స్మూత్గా ఉంటుంది ఫేస్ అంతా కూడా. నాకు అలా కావాలి ఫేస్. అదంతా కూడా కెమెరాలో ఉండే మెగాపిక్సెల్ అండి. కాదండి, డైరెక్ట్ లైవ్ లో చూసే వాళ్ళు కూడా అలానే ఉంటారు. అఫ్కోర్స్ ఒక 4-5 లేయర్స్ వేస్తే మనము అలాగే ఉంటాం. నాచురల్ గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కనిపించే గ్లోనెస్సే మన అసలైన కలర్. ఓకే, చామంచాయ ఉన్న వాళ్ళు కూడా ఒక ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ఉండే ఎన్నో ప్రోడక్ట్స్ మీరు అన్నట్టుగా యూజ్ చేస్తే అది ఒక ప్రొటెక్టింగ్గా అప్పటి వరకు యూజ్ చేస్తే ఇన్స్టెంట్ గ్లోగా యూజ్ అవుతుంది, కానీ పర్మనెంట్ గ్లో రాదు. ఎస్, మన పర్ల్ క్రీమ్ అనేది యూజ్ చేయడం వల్ల చాలా మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అండ్ మనలో మనకి ఒక మంచి గ్లో వస్తుంది. కానీ కొంతమంది చూసారా, చాలామంది సఫర్ అవుతూ ఉంటారు, అంటే బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. అవి పుట్టుమచ్చలు కూడా కాదు, కానీ అలా డాట్ డాట్లో ఉండిపోతుంది. అది మళ్ళీ బ్యూటీషియన్స్ వెళ్ళి వాళ్ళు మాత్రమే అది తీయాలి, లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, అవి చేస్తే పోతాయి అని చెప్పి మనకి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు స్కిన్ ఇది. సో అలాంటి వాళ్ళు ఏ క్రీమ్ యూజ్ చేస్తే బెటర్ అంటారు? పర్ల్ నైట్ క్రీమే యూజ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఈ సో అండ్ సో కాల్ ట్రీట్మెంట్స్ మీరు ఏవైతే అన్నారో దానివల్ల మీకు పర్మనెంట్ ట్రీట్మెంట్ రాదు. ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఆ మెడిసిన్ వాడుతున్నంత వరకు ఓ బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మనలో. మనకు చేయించుకున్న తర్వాత ఎవరికైనా లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ కొన్ని డేస్ అయ్యాక మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. సో పర్ల్ క్రీమ్ అనేది ఏంటంటే కంప్లీట్ న్యాచురల్, అంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఫుడ్ డెఫిషియన్సీ వల్ల అండ్ విటమిన్స్ అనేవి మన బాడీలో డిఫెక్ట్ వల్ల, విటమిన్ డిఫెక్ట్ వల్ల అండ్ వేరే క్రీమ్స్ యూజ్ చేయడం, సన్ రేడియస్ తగలడం వల్ల, దానివల్లనే మన స్కిన్ పాడవుతుంది. బికాజ్ మన బాడీలో, టోటల్ బాడీలో మన ఫేస్ చాలా సెన్సిటివ్ పార్ట్, టోటల్ బాడీలో. సో మనకి బాడీలో ఉండే ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా స్కిన్ మీద, అది ఫేస్ మీదనే ఎక్స్పోజ్ అవుతుంది. సో మనం హీట్ తింటాము, ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి. కడుపులోకి వెళ్ళిన ఫుడ్ వల్ల ఫేస్ మీద ఎందుకు రావాలి పింపుల్స్? చూడండి, రీసెంట్గా నేను మ్యాంగోస్ కుప్పలు కుప్పలు తిన్నాను, ఫేస్ మీద ఎంత వచ్చే పింపుల్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఫేస్ చాలా సెన్సిటివ్ పార్ట్, టోటల్ బాడీలో ఫేసే చాలా సెన్సిటివ్. మూత తింటది కానీ వచ్చే ఎఫెక్ట్ ఫేస్ కి అంతేగా. అయ్యో రామచంద్ర. సో మన క్రీమ్ అనేది చాలా ఈజీ టు యూజ్, నైట్ పడుకునే ముందు అప్లై చేసేసుకోవాలి, మార్నింగ్ లేవగానే వాష్ చేయాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఇది పై పైన పెట్టడమే కాదు, ఒక లేయర్లా అప్లై చేస్తే స్కిన్ ఇన్నర్ వరకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసి ఇన్నర్లో ఉండే ప్రాబ్లమ్స్ని క్లీన్ చేస్తుంది. ఎక్సలెంట్ అండి.
కానీ మనం ఇందాక పింపుల్స్ గురించి మాట్లాడుకున్నాం, మనం ఫుడ్ లో డిఫరెన్సెస్ వచ్చినా, ఏదైనా హీట్ పదార్థాలు తిన్నా కూడా పింపుల్స్ వచ్చేస్తుంది, అండ్ డాండ్రఫ్ ఉన్నా కూడా పింపుల్స్ వస్తాయి అంటారు, అది ఎంతవరకు ట్రూనో కాదో తెలియదు కదా. సో అలాంటి పింపుల్స్, ఎలాంటి రకమైనటువంటి పింపుల్స్ వచ్చినా కూడా పింపుల్స్ పోవాలి అంటే 100% పర్ల్ నైట్ క్రీమ్ యూజ్ చేయాలి. అది కూడా నైట్ క్రీమ్ యూజ్ చేస్తే ఇదేదో చాలా బాగుందండి. ఏఎర్ఎం పర్ల్ క్రీమ్ వాళ్ళు అంటే నిజంగా అంటే ఏదో బిస్కెట్ అని కాదు, కానీ ఓపెన్గా చెప్పాలి అంటే కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసే వాళ్ళకి డే క్రీమ్ ఒకటి, నైట్ క్రీమ్ ఒకటి, మధ్యాహ్నం క్రీమ్ ఒకటి, దాని మీద అది అప్లై చేసిన తర్వాత ఇది అప్లై చేయండి, ఇది అప్లై చేసిన తర్వాత సిరం అప్లై చేయండి, మొత్తం 3-4 ఇచ్చేస్తూ ఉంటారు అంతే. ఒక ఇంటికి వచ్చేసేటప్పటికి ఒక బ్యాగ్ అవుతాయి క్రీమ్స్, ఇది మార్నింగ్ సెక్షన్, ఇది ఈవినింగ్ సెక్షన్, ఇంకొకటి నైట్ సెక్షన్. అలా కాకుండా ఏ ప్రాబ్లంకి వచ్చినా కూడా నైట్ క్రీమ్ ఒకటే మీరు సజెస్ట్ చేస్తున్నారు. అవును, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మార్నింగ్ ఓ క్రీమ్, ఆఫ్టర్నూన్ ఓ క్రీమ్, నైట్ ఓ క్రీమ్, అలా కాకుండా జస్ట్ మనం ఒక మేకప్ వేసుకునేటప్పుడే మినిమం 5 లేయర్స్ వేస్తారు. మీరు అన్నట్టుగానే ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఫస్ట్ మాయిశ్చరైజర్ అని, తర్వాత ఒక క్రీమ్, తర్వాత కాంపాక్ట్, తర్వాత లైక్ ఎన్నో కాంపాక్ట్, అవన్నీ వేసాక కానీ ఒక నార్మల్ లుక్ రాదు. మన పర్ల్ క్రీమ్ అనేది ఏంటంటే ఇది ఒక లేయర్ లాగా అప్లై చేయడం వల్ల ఇన్నర్ వరకు వెళ్తుంది, అంటే ఇది డ్రై అవ్వదు. మీరు అప్లై చేసాక కూడా అలాగే ఉంటుంది, ఎలాంటి డార్క్ స్పాట్స్ అయినా ఇన్నర్గా క్లీన్ చేస్తుంది, సో దట్ మనకు మళ్ళీ పైకి ఎక్స్పోజ్ అవ్వకుండా అది కంట్రోల్ చేస్తుంది. ఎక్సలెంట్ అండి, సీరియస్లీ చాలా చాలా బాగుంది. అండ్ ఈ ప్రోడక్ట్ని అయితే నా ఫ్రెండ్స్కే కాదు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను తప్పకుండా. వై? బికాస్ నిజంగా మేకప్ చేసుకునే వాళ్ళకి హోల్స్ పడిపోతుంటాయి, ఏంటంటే స్ట్రైట్నింగ్ చేసే వాళ్ళకి హెయిర్ ఫాల్ అయిపోతుంది, సో దానికి బదులు చక్కగా ఇలాంటిది ఒక క్రీమ్, నైట్ క్రీమ్ ఒకటి అప్లై చేసుకుని ఆ ఫేస్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే మేకప్తో పని లేకుండా ఉంటుంది. అఫ్కోర్స్ అంతే కదా, మేకప్ వేసుకోకుండా మనకి న్యాచురల్ లుక్కే కావాలి, మనం ఎంత ట్రై చేసినా న్యాచురల్ లుక్ కోసమే కదండి. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ మౌనిక మ్యామ్, అండ్ నైస్ టాకింగ్ టు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, మళ్ళీ 16th anniversary కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో మీ స్కిన్ని మీరు చాలా బ్యూటీగా ఉంచుకోవాలన్నా, చాలా న్యాచురల్గా ఉండాలన్నా 100 క్రీములు యూజ్ చేస్తే కాదు, ఏదో ఒక క్రీమ్ని మనం పర్మనెంట్గా నమ్ముకుంటేనే ఒక మంచి సొల్యూషన్ వస్తుంది. అది ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఏఆర్ఎం పర్ల్ క్రీమ్ని మీరు నైట్ క్రీమ్ని యూజ్ చేయండి, మీ ఫేస్ని మీరు అనుకునే విధంగా న్యాచురల్ బ్యూటీగా ఉంచుకోండి. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఈ వీడియో లింక్ షేర్ చేసినా కూడా చాలా చక్కగా మీకు అనుకున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ.